సోమరాజు ఫౌండేషన్ ప్రొద్దుటూరులోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడం, వారికి ఆనందాన్ని కలిగించడం ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటన్నారు. సోమరాజు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధులు తమ జీవితకాలంలో సమాజానికి ఎంతో సహకరించారు. వారు గౌరవించబడాలి, సంతృప్తిగా తినాలి, వారి జీవన కాలంలో సంరక్షించబడాలని మన బాధ్యత అని పేర్కొన్నారు. రుచికరమైన భోజనాన్ని అన్నదాన కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు సంతృప్తిగా భుజించడానికి పుష్కలమైన పోషకాహారంతో కూడిన వివిధ రుచికరమైన వంటకాలను అందించారు. ఫౌండేషన్ వాలంటీర్లు మరియు స్థానిక సమాజం సభ్యులు కలిసి భోజనాలు వడ్డించడం, నిర్వాహకులతో సమయం గడపడం కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. భోజనంతో పాటు వినోద కార్యక్రమాలు, సంగీతం మరియు ఆటలు నిర్వహించారు. వాటి ద్వారా వృద్ధాశ్రమ నిర్వాహకులకు ఆనందాన్ని కలిగించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించినందుకు శివరాజు వాలంటీర్లు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మనం మన వృద్ధులను ఆదుకోవడానికి ఇంతమంది కలిసి రావడం హృదయానికి హత్తుకునే విషయమన్నారు. ఇది మొదటిది మాత్రమే, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మా లక్ష్యమని ఆయన తెలిపారు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై జై నాయనా. ఈ రోజున మనకు అన్నదానం చేయించినటువంటి అన్నదాతలు సోమలరాజు ఫౌండేషన్ బెంగళూరు వాస్తవులు శ్రీ శివరాజు ఫౌండర్ అండ్ చైర్మన్ గారు ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయించున్నారు. సోమలరాజు ఫౌండేషన్ శ్రీ శివరాజు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో శాంత సౌభాగ్యాలతో ఉందని చెప్పి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అన్నదాత 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 అన్నదాత. జై జయ జయ.